యాదగిరి నియోజకవర్గం ఇంచుమూరు మండలం చాకలకొండ గ్రామంలో క్వారీ మంజూరు కోసమే దరఖాస్తు చేసుకోగా దానిపై శనివారం హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ వి రఘు సర్వే నిర్వహించారు. గతంలో కడపకు చెందిన మణికంఠారెడ్డి కంపెనీ పేరుతో క్వారీని ఏర్పాటు చేయాలని తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోగా ఇక్కడ పరిస్థితులను బట్టి అనుమతులను ఇవ్వలేమని దరఖాస్తును తిరస్కరించారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించి క్వారీ ఏర్పాటుకు అనుమతిని మంజూరు చేయవలసిందిగా కోరున్నారు. అందులో భాగంగా హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ జిల్లా మైనింగ్ అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. మైనింగ్కు దరఖాస్తు చేసుకున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న పాఠశాల, బీసీ కాలనీ, కొండవైపు కొండ రెండు వైపులా ఎల్టీ లైన్ మరియు గ్రామంలోని ఉన్నత పాఠశాల, దేవాలయం చెరువు ఇతర ప్రాంతాలను పరిశీలించి అక్కడికి గల దూరాన్ని సర్వే చేయడం చేశారు. గ్రామస్తులు మాత్రం దేనికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఈ క్వారీ గ్రామానికి ఎంతో నష్టం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్వికే సుధాకర్ రావు, కార్యదర్శి వి శ్రీనివాస్ రెడ్డి, మైనింగ్ అసిస్టెంట్ జియాలజిస్ట్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ తీర్మానము గ్రామస్తుల వ్యతిరేకత గురించి మైనింగ్ దరఖాస్తుని రిజెక్ట్ చేయడం జరిగింది. దాని మీద దరఖాస్తుదారులు హైకోర్టుని ఆశ్రయించి దీనికి ఒక కమిషనర్ అపాయింట్ చేసి దీని మీద అక్కడ ఉన్న ఇళ్ళు, తర్వాత హ్యాబిటేషన్స్ అంటే జనవాసాలు, అట్లాగే హై స్కూలు, బీసీ కాలనీ, రోడ్డు, హెచ్డీ లైన్స్, అట్లాగే చెరువు ఎంతెంత దూరంలో ఎంతెంత దూరంలో ఉన్నదనేది విచారణ చేసి కొలతలు వేసి దాన్ని బట్టి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు అడ్వకేట్ గారిని నియమించుకున్నారు. వారు ఈ రోజున సర్వే కోసం వచ్చున్నారు. దీనికి గాను మన మండల సర్వేరు, విలేజ్ సర్వేరు, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ జియాలజిస్టు, మైనింగ్ సర్వేరు, అట్లాగే వాళ్ళు పిటిషన్దారులు, వాళ్ళ లైసెన్స్డ్ సర్వేరుతో కూడా హాజరై ఉన్నారు. అట్లాగే గ్రామస్తులు కూడా హాజరై ఉన్నారు. ఈ గ్రామస్తులు వీళ్ళందరూ అధికారుల సమక్షంలో మళ్ళీ కొలత తీయటం జరిగింది. ఈ కొలతల ప్రకారం వారు కమిషనరు హైకోర్టుకి రిపోర్ట్ పంపిస్తారు. దాన్ని బట్టి హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. దానికోసం ఈ రోజున చాకలకొండ గ్రామంలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది.